నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి షర్మిలాని అవమానిస్తున్నారు అని సజ్జలపై సీరియస్ అయితే విజయమ్మ గారు రేడో మాపో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అయితే దీని వెనకాల గల కారణాలు ఏంటి ఎందుకు సజ్జల గారు వైఎస్ షర్మిలాని అవమానించారు ఇదంతటి ఈ విషయాన్ని మనతో చర్చించడానికి ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా సిరి మన వీక్షకులు కూడా నమస్కారం వైఎస్ విజయమ్మ గారు షర్మిలాని సజ్జల గారు అవమానించారు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అసలు ఏమని అవమానించారు అంటే దీంట్లో జగన్ పాత్ర ఉందని అనుకోవచ్చా మనం అసలు సజ్జన అలా అవమానిస్తుంటే జగన్ గారు అంత సైలెంట్గా ఎలా ఉన్నారు ఏంటి మీరు అన్నారు కదమ్మా సైలెంట్గా ఉన్నారని ఇప్పుడు జగన్ గారి అనుమతి లేకుండా వైఎస్ కుటుంబంలో వైఎస్ గారి ముద్దులు తనయ్య షర్మిలమ్మని ఆ విధమైన అశ్లీల పద్యాలంతో అసభ్య పద్యాలంతో కటు పద్యాలంతో బయట వ్యక్తి ఎవరైనా విమర్శిస్తే అది విమర్శించగలుగుతారా ఎవరైనా అనేది మొత్తం రాష్ట్రంలో తెలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ షర్మిలమ్మ గారు చిరపరిచితులు రైట్ రైట్ ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి వీళ్ళు కూడా తెలుసు బాగా తర్వాత రెండున్నర సంవత్సరాలు తెలంగాణ ప్రజల తరఫున కూడా ఆయన పోరాడింది కాబట్టి రెండు రాష్ట్రాల్లోనూ చిరపరిచితం ఆ మనస్తత్వం స్వభావం కూడా తెలుసు ఇక్కడ ప్రజలకి అక్కడ ప్రజలకి అందరూ కూడా బిత్తరపోతున్నారు ఏంటి షర్మిల గారిని బయట వ్యక్తులు ఇలాంటి పదజాలంతో ఎలా విమర్శిస్తున్నారు ఎలా దూషిస్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సహిస్తున్నారు అనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో అందరిలోనూ బాధ తొలుస్తుంది అంటే వాళ్ళకి అలవాటు అయింది అనుకుంటా సార్ ఎందుకంటే ఆల్రెడీ జనసేన అధినేత అని అనడం ఆ రోజా గారు చాలా మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం వైసీపీకి పార్టీ నుంచి వెళ్ళి చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేల స్థాయిలో ఉండి కూడా నోటి దురుస్తూ చాలా మందిని మాట్లాడారు సో అదే వేళ ఇప్పుడు షర్మిల గారిని కూడా అట్లానే మాట్లాడుతున్నారు అనుకోవచ్చా మాట్లాడుతున్నారు కానీ షర్మిల గారిని మాట్లాడితే ప్రజలు తట్టుకోలేరమ్మా షర్మిల గారు వేరు మిగిలిన నువ్వు ఎవరినన్నా మాట్లాడు ఆమె ముందు మహిళ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లు రాజశేఖర రెడ్డి గారికి ముద్దులు తనయ్య అసలు రాజశేఖర రెడ్డి గారు కనుక ఉంటే నీ వారసులు ఎవరు అంటే ఆయన డైరెక్ట్గా షర్మిల పేరు చూతారు ఫస్ట్ అంత ఇష్టం అండి ఆయనకి రోజు ఒక వంద ముద్దులు పెట్టించుకుంటే కానీ ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేవాడు కాదంటే ఎంత ప్రేమ చూడండి అదే కదా ఎక్కడన్నా ఉంటుందా అంటే ఆయనకి అంత ప్రేమ ఆ అంటే కూతురు అవును ఒకటే కదా ఆ తర్వాత ఆమెలో స్వభావం ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్వభావం ఎలాంటిదో షర్మిలం గారి స్వభావం కూడా అదే బాడీ లాంగ్వేజ్ కూడా అదే నేచర్ అదే స్టేచర్ అదే ఏదైనా ముక్సూటిగా మాట్లాడుతుంది ఎవరినైనా ధైర్యంగా ఎదిరించి మాట్లాడుతుంది ఒకసారి నమ్మితే దగ్గరికి తీసుకుని అంత ఆదరిస్తుంది అన్నీ ఉన్నాయి ఆయనలో ఉన్న ప్రతి స్వభావము ఈ షర్మిల్ గారిలో ఉన్నాయి షర్మిల్ గారిని ఈ విధంగా మాట్లాడటం అనేది రాష్ట్రంలో తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లో అంటే మగాళ్ళకు కానీ లేడీస్ ఆడవాళ్ళకి ఇంకా బాధగా ఉంది సొంత తల్లికి ఎంత బాధ ఉంటుందమ్మా రైట్ రైట్ విజయం గారికి మనకే ఇంత బాధ అనిపిస్తుంది ఆమె కన్న తల్లి ముద్దుగా పెంచుకుంది ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని పట్టుకుని ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాయి ఇక్కడ అప్పుడు తెలంగాణలో ఒక టైంలో దాడి జరిగినప్పుడు దానికి నిరసనగా ఆమె ఆ పగలగొట్టిన కారుతో అద్దాలతో వచ్చి ప్రగతి భవన్ ముందు ధర్నా చేయబోతే వాళ్ళు ఆ క్రేన్తో ఆ కారు ఆమె కూర్చుని ఉండగానే లోపల డ్రైవింగ్ సీట్లో లేపుకుని తీసుకెళ్ళిపోయారు కారుని ఇలా లిఫ్ట్ చేస్తారు ఫిజికల్గా క్రేన్తో ఉక్కు బిగిచ్చి చైన్తో తీసుకెళ్తే మోడీ గారు స్పందించాడు అంటే ఎవరికైనా ఒక ఆడపిల్లని ఆ విధంగా అది పెద్ద మాట కూడా కాదు ఒక చర్య అది కానీ ఆమెను పట్టుకుని ఈమె రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు అని కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారంటే అది ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఉంటుందా తర్వాత ఒకతను అమెరికా నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే ఒక వ్యక్తి ఒక అతను ఆయన కూడా చాలా అసభ్యమైన ఒక ఎవరు ఏ లేడీని కూడా అనకూడదు మనం ఆ మాట అందులోనూ రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి ఆమె ఆమె తప్పు విషయాలు ఏమి మాట్లాడతలేదు రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతుంది ఆ మీద మాట్లాడిన దానికి మీరు రాజకీయ సమాధానం చెప్పండి తప్ప వ్యక్తిగతంగా ఆమె మీద దాడి చేయటం అనేది చాలా అభ్యంతరకరంగా అనిపిస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రికి సలహాదారు అయితే అయ్యి ఉండొచ్చు దానికి ఆయన తీసుకునే శాలరీస్ ఆయన ఇతర పొలిటికల్గా ఇన్నాళ్ళ నుంచి మాట్లాడినటికి పెద్ద అభ్యంతరం లేదు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు షర్మిల గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్న తీరు ప్రజలందరినీ బాధపెడుతుంది విజయం గారిని ఎందుకు బాధ పెట్టదు రైట్ రైట్ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఒక అరవై ఐదు సంవత్సరాలు మీ ఇద్దరం కొలీగ్స్వి ఒకేసారి జాయిన్ అయ్యాము ఈనాళ్ళు రిపోర్టర్స్గా అరవై ఐదు సంవత్సరాల వ్యక్తి మేము ఇరవై ఒక్క ఏళ్ళ ఇరవై రెండు ఏళ్ళప్పుడు మాట్లాడితే అంత పరిపక్వత ఉండదు అనుకుంటాము ఇప్పుడు అరవై ఐదు ఏళ్ళు అరవై ఆరు ఏళ్ళు పైన ఉంటాయి ఆయనకు కూడా మరి అలాంటి వ్యక్తి ఆమె ఒక కూతురు లాంటి మనిషిని పట్టుకుని ఆ విధంగా మాట్లాడటం ఏదైనా ఉంటే జగన్ గారు మాట్లాడుకుంటే అవి వేరే మాట కానీ ఆయన అంతరంగిక విషయాల్లోకి వ్యక్తిగత విషయాల్లోకి కుటుంబ విషయాల్లోకి ఎవరికైనా సరే పరిమితి ఉంటుంది ఇప్పటికే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఎంతో అన్యోన్యతకు పేరుగా ఉండేది గతంలో ఎప్పుడైనా క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్ ఫంక్షన్స్కి కానీ వాళ్ళ ఎక్స్టెండెడ్ లార్జర్ ఫ్యామిలీ కూడా ఎవరు ఎక్కడున్నా కూడా పులివెందులు వచ్చి ఎంతో ఆనందంగా గడుపుతారనేది ఆదర్శంగా చెప్పుకునేవాళ్ళు మొన్న వివేకానందరెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కుటుంబం తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితిలో అప్రతిష్ట పాలైంది ఆ కుటుంబ ప్రతిష్ట మొత్తం గంగపలైపోయింది అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అదే కుటుంబానికి చెందిన ఒక మహిళ మీద అందులోను షర్మిల గారి మీద ఆ విధమైన భాష ఉపయోగిస్తం అనేది అది సజ్జల గారికి కూడా మంచిది కాదు వైఎస్ఆర్సీపీకి కూడా మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మంచిది కాదు తన సొంత చెల్లెల్ని మా ఆ రకంగా అవమానిస్తుంటే మోడీ గారే ఢిల్లీలో ఉండి తట్టుకోలేక ఫోన్ చేశాడంటే ఇవాళ ఈ ప్రజలు నీకు నువ్వు ఫోన్ మీద అందుబాటులో లేవు కాబట్టి నీకు ఫోన్ చేయలేకపోవచ్చు కానీ వాళ్ళ మనసుల్లో ఆ బాధ ఉంది షర్మిల గారిని మీరు అట్లాంటి మాటలతో బాధించద్దు అది ప్రతి వ్యక్తిని బాధిస్తుంది అనేది వాళ్ళు గమనించాలి రాజకీయంగా అంటారా రాజకీయంగా మీరు మాట్లాడడం తప్పు వ్యక్తిగతంగా ఆ అమ్మాయిని ఆ విధంగా హర్ట్ చేసి మాట్లాడటం అనేది సాసభ్యంగా మాట్లాడటం అనేది అశ్లీలంగా మాట్లాడటం అనేది తెలుగు ప్రజలు ఎవ్వరు కూడా పురుషులు మహిళలు కూడా సహించలేరు కాబట్టి నేను అనుకోవటం విజయమ్మ గారు కూడా ఒక సమాధానం ఆల్రెడీ చెప్పున్నారు కూడా నీ అద్దుల్లో ఉండు అని కానీ మరి ఇంకా కూడా శృతి మిస్తున్నారు కాబట్టి నేను అనుకోవటం విజయం గారు డైరెక్ట్ గా రంగంలోకి దిగొచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఎలా అయితే బైబిల్ పట్టుకుని ప్రచారంలోకి వచ్చారో ఇవాళ శర్మలంతా కూడా రావాల్సిన సమయం వచ్చింది అనిపిస్తుంది రైట్ సార్ అంటే ఇక్కడ నాకు ప్రశ్న ఏంటంటే సార్ సొంత చెల్లి ఇక్కడ ఎలాంటి ఆదరణ దొరకలేదు కాబట్టి పక్క రాష్ట్రానికి వచ్చింది పక్క నుంచి తన పార్టీని వేరే పార్టీలో విలీం చేశారు అండ్ ఇప్పుడు ఏదైతే ఉందో అన్నగారు ఏపీలోకి వెళ్ళి పార్టీని పెట్టి అంటే పార్టీ పగ్గాలు తీసుకుంది సో ఇన్ని కష్టాలు సొంత ఎక్కడ కూడా మా అనుబంధం పక్కన పెడితే హ్యుమానిటీ అనేది కూడా లేకుండా ఒక ఆడపిల్ల మీద ఇలాంటివి చేస్తుంటే వదిలేయండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు నా అక్క నా చెల్లె అనే మాట్లాడే ఒక జగన్ గారు సొంత చెల్లిని ఇలా ఇంత భయంకరమైన భాషలో అసభ్యకరంగా మాట్లాడుతుంటే ఎందుకు నోరు విప్పట్లేదు అసలు అది చాలా మంచి మాట్లాడుకోవమ్మా ఆమె కూడా శర్మల్ గారు ఏమడిగింది ఇప్పుడు క్రిస్టియన్ మతం అనేది ఏ మతమైనా ప్రేమించమంటది అట్లాగే ఇప్పుడు ఏసుక్రీస్తుని శిల వేసినప్పుడు కూడా ఆయన ఆయన శత్రువులను కూడా క్షమించాడు ప్రేమించాడు అది నేర్పేదే అది ఏ మతమైనా అదే నేర్పుతుంది ముఖ్యంగా క్రిస్టియానిటీ కూడా ఇప్పుడు అనేక మిషనరీస్ ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం మన ఇండియా కూడా వచ్చినాయి అసలు క్రిస్టియానిటీ అనేది ఇండియన్ మతం కాదు కదా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు చారిటీస్ మిషనరీ ఆఫ్ చారిటీస్ ఐ మీన్ తెరీసా మదర్ తెరీసా గారు అంతకన్నా చాలా మంది చారిటీస్ వాళ్ళు ముందు వచ్చి మిషనరీస్ ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పారు హాస్పిటల్స్ నెలకొల్పారు అనాథాశ్రమాలు నెలకొల్పారు ఇవన్నీ కూడా ఇంత సేవ చేశారు క్రిస్టియానిటీ అంటేనే ఒక ప్రేమతత్వానికి సింబల్ మరి అలాంటి క్రిస్టియన్ ఆమె కూడా అడిగింది కదా నువ్వు ఒక క్రిస్టియన్ వా మణిపూర్లో ఇంతమందిని చంపుతుంటే ఎందుకు అంటే ఈయన కేంద్ర ప్రభుత్వానికి భయపడి తను మనస్సు ఒక నీ మతం ఏం జరుగుతుందో కూడా అది కూడా నువ్వు కాపాడలేకపో ఇప్పుడు నువ్వు మానవత్వం గురించి చెప్పావు కదమ్మా అదే ఇప్పుడు చెల్లి విషయంలో కూడా ఎత్తలేకపోతున్నాడు ఇప్పుడు నువ్వు నీ సొంత చెల్లినే ఈ విధంగా నీ సొంత మనుషులు కించపరుస్తా నువ్వు కూడా కించపరుస్తున్నావు నువ్వు ఇతరులని అవ్వ తాతల్ని అక్కా చెల్లిని నువ్వు ఎలా ఆదరి నమ్మగలుగుతారు ప్రజలు అది కరెక్టే నువ్వు అన్నది ప్రజలందరిలోకి ఇప్పుడు ఆ చర్చ అయితే జరుగుతుంది రాష్ట్రంలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది ఆమె ఇతర స్టేట్లో ఉన్నప్పుడు కూడా ఆమె మీద వ్యక్తిగతంగా ఇలాంటి విమర్శలు బీఆర్ఎస్ పార్టీ చేయలే వాళ్ళు చాలా సంయమనం పాటించారు వాళ్ళు ఇతరులు కూడా నాయకులకు చెప్పారు మీరు వ్యక్తిగతంగా షర్మిల మీద ఒక మహిళ మనం చేయటానికి వీల్లేదని ఆ గౌరవం అయితే కాపాడారు ఇంతకన్నా ఎక్కువ విమర్శించింది ఇక్కడ ప్రభుత్వాన్ని అక్కడికన్నా కూడా ఇంకా మొదలుపెట్టాల అసలు ఇంకా డీప్గా కాబట్టి మీరు అన్నట్టు ఆయనకి మరి ఆ మానవత్వ ఉందా లేదా అనేది రేపు ఎల్లుండిలో అయినా ఖండించి వాళ్ళ క్యాడర్ని సంయమనతో పాటించి వాళ్ళ పరిమితుల్లో ఉండమని చెప్తాడో లేదో చూద్దామమ్మా